వేసవి ప్రారంభమై మార్చి నెల మొదలైందంటే విద్యార్థుల్లో ఒకటే ధడ ఆందోళన, పబ్లిక్ పరీక్షల భయం. 10వ తరగతి మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు భయాందోళనతో పరీక్ష కేంద్రాలకు వెళ్ళి భయం భయంగా పరీక్షలు రాసి కొంతమంది ఫెయిల్ అయిపోవడం, కొంతమంది బాగా పరీక్షలు రాసి అత్యుత్తమ ఫలితాలు సాధించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పీటీవీ మరియు అమరావతి HDTV ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి తిరుపతి అర్బన్ మండల విద్యాశాఖ అధికారి పివి బాలసుబ్రహ్మణ్యం గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. వారిని అడిగి విద్యార్థులకు సూచనలు సలహాలు తెలుసుకున్నాం. సార్, మీరు చెప్పండి, మన జిల్లాలో మొత్తం మొట్టమొదటిసారిగా హాజరయ్యే విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఈ ఏడాది హాజరయ్యే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు? వాళ్ళకి తగిన ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఓకే సార్, ఈసారి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన విద్యాశాఖ అధికారి డిఓ పండు స్వామి గారి ఆదేశాల ప్రకారం మన జిల్లాలో మొత్తం 264 సెంటర్లు ఏర్పాటు చేశారు. అలాగనే 53,000 పైచిలకు ఈసారి 10వ తరగతి విద్యార్థులు మొదటిసారిగా 10వ తరగతి రాయడం జరుగుతుంది సార్. దీనికోసం 264 సెంటర్లోనూ పిల్లలందరికీ కూడా తప్పనిసరి కావాల్సినటువంటి డెస్కులు, త్రాగునీరు, అలాగనే ఫ్యాన్లు, లైటింగ్ ఉండేదానికి ఉండే విధంగా డిఓ గారు అన్ని చర్యలు చేపట్టారు. అన్ని సెంటర్లకు కూడా సిఎస్లు, డిఓలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన సెట్ 1, సెట్ 2 పేపర్స్ కూడా మొదటి సెట్ ఇప్పటికే పోలీస్ స్టేషన్లో విక్షిప్తమై ఉన్నాయి సార్. పరీక్ష నుంచి 18వ తేదీ నుంచి ఉదయం 9:30 నుంచి 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఈసారి పిల్లలందరికీ కూడా భయాందోళన పోయేదానికి డిఓ గారు పిల్లల్లో ఉన్నటువంటి అవగాహన సదస్సు అనేసి ఒక గొప్ప సైకాలజిస్ట్ డాక్టర్ వల్లు గారిని విద్యాశాఖకి పంపించింది. మన తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, పుత్తూరు డివిజన్లో ఉన్నటువంటి 10వ తరగతి చదివే విద్యార్థులందరినీ కూడా ఆ సెంటర్లకు పిలిపించి వాళ్ళలో పిల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క భయము, పరీక్ష అంటే పట్ల ఉన్నటువంటి కొద్ది భయాలను ఇలాంటి తొలగించేదానికి ఆయన పిల్లల్లో గొప్ప మంచి ఫౌండేషన్ స్ట్రాంగ్ అనేది లేకుండా, అలాగనే పిల్లల్లో ఉన్నటువంటి కొద్ది కాన్ఫిడెంట్ ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది సార్. మీరు చెప్పండి, ఈ విద్యార్థుల్లో మంచి మార్పులు తెచ్చుకోవాలనే భావంతో తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు పెంచే సలహాలు విద్యార్థులు బాగా చదవాలని చెప్పి, మంచి మార్పులు తెచ్చుకోవాలని చెప్పి తల్లిదండ్రులు ఆశించడంలో తప్పేం లేదు. కాకుంటే వాళ్ళు జీవితంలో ఏదైతే పొందలేకపోయినారో వాటిని వాళ్ళ పిల్లల ద్వారా సాధించాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ ఎక్కువ వారి మీద ఒత్తిడి తీసుకురావడం అనేది మామూలుగా చేయడానికి కూడా, అంటే మామూలుగా బాగా చదువుకోనున్నా కూడా ఒత్తిడి పెరగడం వల్ల వాళ్ళు చదివిన దాన్ని కూడా పేపర్ మీద పెట్టి పూర్తి న్యాయం వస్తుంది. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి కానీ తల్లిదండ్రులు ఒత్తిడి పెంచే విధంగా ఉండడం అనేది మంచిది కాదని సార్. గత ఏడాది మనకు జిల్లాలో ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది? ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది. గత విద్యా సంవత్సరంలో మనకు 96.1% 5వ స్థానంలో ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా. ఈసారి కూడా దానికంటే కూడా మెరుగైన ఫలితాలు వచ్చేదానికి విద్యాశాఖ అన్ని కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా మన డిఓ సార్ గారి సంకల్పం, మహాసంకల్పం అనే పరీక్షల ద్వారా విద్యార్థుల్లో 3 చాప్టర్లు ప్రతి సబ్జెక్టులోనూ 2 దశలుగా పరీక్షలు నిర్వహించాం. అలాగనే SA1 ప్రీ పబ్లిక్ పరీక్షలు జరపడం, అలాగనే మెరుగుపడిన విద్యార్థులకు మహాసంకల్పం అనే పుస్తకం ద్వారా వాళ్ళు మెటీరియల్ ఇవ్వడం, చదువుకుంటే వెనుకబడిన విద్యార్థులు ఈజీగా 60% స్కోర్ చేసేదానికి అవకాశం ఉంది. గత విద్యా సంవత్సరంలో కూడా దీనివల్ల మంచి ప్రయోజనం పొందింది. ఈసారి కూడా సార్ దాన్ని ప్రవేశపెట్టడం, అన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా దాన్ని పిల్లలకు వెనుకబడిన విద్యార్థులకు ఇవ్వడం జరిగింది సార్. పిల్లలు మొట్టమొదటిసారి పబ్లిక్ పరీక్షలకు వెళ్తున్నారు, వాళ్ళకి భయం ఉంది, ఆ ఆందోళన పోవాలంటే ఇవి
మొట్టమొదటి పబ్లిక్ పరీక్ష అనేది వాస్తవమే అయినా మొదటి పరీక్ష అయితే కాదు. నర్సరీ నుండే పరీక్షలు రాస్తున్నారు, ఇప్పుడు 10వ క్లాస్కి వచ్చినారు. 10వ తరగతిలో కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళని సన్నద్ధం చేయడానికి 4 FA ఎగ్జామ్ ఫార్మేటివ్ ఎగ్జామ్ 4 రాసినారు, ఒక సమ్మేటివ్ ఎగ్జామ్ రాసినారు. ఆ తర్వాత సంకల్పం మహాసంకల్పం పరీక్షలు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా పరీక్షలు పెట్టి ప్రీ ఫైనల్ కూడా ఎగ్జామ్ పెట్టి చేస్తున్నారు. కాబట్టి ఈ పిల్లలు మరి ఈ పబ్లిక్ పరీక్షల గురించి అంతగా భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే మొదటి నుండి కూడా వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ప్రిపేర్ అయిన దాన్ని వాళ్ళు ఎంతవరకు చక్కగా ఆ పేపర్ మీద ఆ ఇచ్చిన 2.5 గంటల్లో ప్రజెంట్ చేస్తారో అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. దీని గురించి ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం పత్రికలో చూస్తున్నాము, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్లస్ స్క్వాడ్స్ అని ఇన్విజిలేటర్స్ స్ట్రిక్ట్ గా ఉన్నారని, ఇలాంటి యొక్క విషయాలు తెలుసుకోవడం వల్ల కొంచెం విద్యార్థులు భయపడే అవకాశం ఉందంటారా లేదు? పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడంలో భాగంగా ప్రభుత్వం అయితే కానీ విద్యాశాఖ వాళ్ళు కానీ ఇవి మామూలే కాకుంటే విద్యార్థి గ్రహించాల్సింది ఏమంటే ఇన్విజిలేటర్ అక్కడ ఉండేది విద్యార్థి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో తాను నేర్చుకున్న విషయాలని చక్కగా రాయడానికి తోడ్పాటును అందించేవాడే కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు కాదనే విషయాన్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇన్విజిలేటర్ కూడా విద్యార్థిని ఇబ్బంది పెట్టే విధంగా చేసే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఇంకా కూడా వీళ్ళు బాగా రాయడానికి ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళు తోడ్పడతారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు సార్? మనం పత్రికల్లో చూసాం కడప జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఎగ్జామ్ రాస్తూ రాస్తూ పక్షవాతం ద్వారా విద్యార్థి మృతి చెందిన సంఘటన. అలాంటివి జరగకుండా కూడా ప్రతి కేంద్రం వద్ద ఎలాంటి ప్రతి కేంద్రం వద్ద మామూలుగా త్రాగునీరు లైటింగ్ అలాగే ఉండేదా, అలాగనే డాక్టర్ వాళ్ళు ఆల్రెడీ మనం హెల్త్ వాళ్ళు ఇచ్చినా అక్కడ ఒక సిస్టమ్ కూడా ఉంటారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వస్తారు. అంటే పిల్లలకు ఎవరికైనా కానీ ఇలాంటి జ్వరము ఇలాంటివి ఉన్నా, తలనొప్పి, హెడేక్ ఇలాంటివి ఏదన్నా, లేదంటే మిగతా కార్యక్రమాలు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ప్రాథమిక చికిత్స అందించి సౌకర్యాలు అన్ని కూడా కల్పిస్తారు సార్. దానికి త్రాగునీరు ఉంటుంది, అలాగనే టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇప్పుడు పరీక్ష కేంద్రంలో ఇన్సులేటర్ 3 పరీక్షలకు ఒకసారి మార్చేస్తున్నారు, అది జంబ్లింగ్ చేయాలనేసి ప్రభుత్వ విధానం. దాన్ని మనం అంటే మామూలు విద్యార్థులు కూడా ఎగ్జామ్కి జంబ్లింగ్ విధానం ద్వారానే అన్ని సెంటర్లో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు పిల్లలందరూ కూడా జంబ్లింగ్ ద్వారానే ఒకే స్కూల్లో ఎక్కడ ఒక సెంటర్లో ఉంటారు, జంబ్లింగ్ ద్వారా అన్ని సెంటర్లలో వాళ్ళ పిల్లలు ఉంటారు స్కాటర్. అలాగని ఇన్సులేటర్లు కూడా ప్రభుత్వం 3 రోజులు ఒక సెంటర్, 3 రోజులు ఒక సెంటర్ మార్చాలని ప్రభుత్వ విధానం. ఈ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సాధారణంగా రాత్రి 12 గంటలకు చదవడం, తెల్లవారుజాము లేయడం, పరీక్షకు వెళ్లే ముందు సమయం వరకు కూడా చదువుతూ ఉంటారు. అలాంటి విద్యార్థులకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు సార్? మీ చెప్పండి. థ్యాంక్ యూ. 10వ తరగతి చదివే విద్యార్థులు ఎవరు కానీ అర్ధరాత్రి వరకు చదవడం అవసరం లేదు. వాళ్ళు యూజువల్గా రాత్రి 10 గంటల వరకు చదవడం, తర్వాత బాగా నిద్రపోయి ఉదయం 5 గంటలకు లేస్తే కూడా చాలు, లేక 4:30 లేచేసి ఒక 2-3 గంటలు బాగా చదువుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయి టిఫిన్ లైట్గా తీసుకోవడం, లేకంటే జ్యూసు లేకంటే ఏమైనా పండ్ల రసాలు తాగడం మంచిది, తీసుకోవడం లైట్ డైట్. ఎందుకంటే ఎక్కువగా తీసుకుంటే కొంచెం హాపీగా ఉంటుంది, ఈ వయసు ఉంది కాబట్టి ఎక్కువగా వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ కానీ మజ్జిగ ఇలాంటివి ద్రవ పదార్థాలు ఇడ్లీ ఇలాంటివి తీసుకోవాలి. మధ్యాహ్నం కూడా ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా నాన్ వెజ్ వైపు ఉన్న పిల్లలు ఎక్కువగా దాని వైపు పోవద్దని కూడా మేము సలహాలు ఇస్తున్నాం. ఎండలు విపరీతం ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి ఆ సందర్భంలో ఎలాంటి సూచనలు తీసుకోవాలి? ఈ ఎండకు సంబంధించి అంటే 12:30లోగానే అయిపోతుంది కాబట్టి అంతవరకు ఇది మంచి సమయమే. ఎందుకంటే విద్యార్థిని ప్రతి ఒక్క విద్యార్థికి మేము సూచనలు ఏమంటే 9 గంటలకే పరీక్షా సెంటర్కి చేరుకోవాలి. వాళ్ళకి తెలియకపోతే ముందు రోజు కూడా వాళ్ళ పరీక్షా సెంటర్ను చూసి వాళ్ళు ఎక్కడ వేసారు ఏ కూడా ఏ రూమ్ అనేది కూడా వాళ్ళు చూసుకోవాలి. ఆల్రెడీ మనము సెంటర్ ముందర బోర్డులో రాసిన నోటీస్ బోర్డులో ఏ హాల్ టికెట్ నెంబర్ నుంచి ఏ నెంబర్ ఏ రూమ్కు ఎక్కడ ఏమనేది కూడా వాళ్ళు ఏమి గాబరాపడిన అవసరం లేదు. అలాగనే విద్యార్థి పరీక్ష ముందు అలా చదవడం కూడా తప్పేను, ఒక 1/2 గంట ముందు కూడా ముందునే అతను చదవడం మానేసి అతను హాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక 5 సమయానికి వచ్చే సమయానికి కొంచెం ఏకాగ్రతగా మెడిటేషన్ చేయడం మంచిది. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మెడిటేషన్ చేసిన తర్వాత మనకు అక్కడ ఇన్సులేటర్ వచ్చిన తర్వాత ఇన్సులేటర్ వాళ్ళకి కావాల్సినటువంటి
క్వశ్చన్ పేపర్ అతని యొక్క వయమాను తర్వాత ఆన్సర్స్ తెప్పిస్తారు. అందులో నెంబరు అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోవాలి. తర్వాత ఇతని యొక్క నెంబర్ అందులో ఆన్సర్ స్క్రిప్ట్లో వేయడం. తర్వాత ఏదైనా అనుమానం సార్ మీరు చెప్పండి, విద్యార్థులు అధిక మార్కులు తెచ్చుకోవాలంటే ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే వాళ్ళు ఎలాంటి ఏ రకంగా వ్యవహరిస్తే మార్కులు ఎక్కువ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి? సార్ ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు 15 నిమిషాలు ప్రత్యేకంగా ప్రశ్న పత్రాన్ని చదువుకోవడానికి విద్యార్థులకి అవకాశం కల్పించినారు. 2:30 గంటలైంది, ఇప్పుడు 2:30 గంట చేశారు, 2:45 గంటలు చేశారు. 15 నిమిషాలు పూర్తిగా పరీక్ష పేపర్ చదవాలి. కానీ చాలామంది ప్రశ్న పత్రాన్ని చదవకుండా ఊరికే పైపైన చదవడం, ఎగ్జామ్ రాసేయడం ప్రారంభిస్తాము. దానివల్ల విద్యార్థులు మార్కులు కోల్పోయే అవకాశం. రెండవది, మార్జిన్ అనేది సక్రమంగా ఉండాలా? మార్జిన్కి ఎడం వైపు ప్రశ్న సంఖ్య వేయాలా, కుడివైపు పాయింట్ ఉండాలా? ప్రతి ప్రశ్నకు కూడా సమాధానాలు పాయింట్ వైస్ ఉంటేనే మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం. అంటే ప్రతి పేజీలో మనం ఇన్ని లైన్లు రాయాలనేటువంటి రూల్ ఉంది. అవును, 20 లైన్లు మరీ దూరంగా కాకుండా, మరీ దగ్గరగా కాకుండా పేజీకి 20 లైన్లు 20 లైన్లు 25 లైన్లు కూడా ఉంటే ఎగ్జామినర్ కూడా బాగా ఉంటుంది. స్పష్టమైన దస్తూరి ఉండాలి, హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. అందులో ముఖ్యంగా మొదటి 2-3 పేజీలైనా, ఎందుకంటే మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్తే బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కాబట్టి, మొదటి 2-3 పేజీల్లో ఎక్కడ కొట్లు లేకుండా రాస్తే అది ఇంకా మంచిది. ఏ విద్యార్థికి ఏ ప్రశ్న అయితే, ఏ ప్రశ్నకి అయితే ఆ జవాబు బాగా వస్తుందో ఆ జవాబును ముందుగా రాయడం. అలాగనే నాన్ లాంగ్వేజెస్ అయితే 1 మార్కులవి, 2 మార్కులవి, 4 మార్కులవి రాయడం. సమయం ఉంటే తర్వాత ఆప్షన్లు ఎక్స్ట్రా కూడా తప్పనిసరిగా రాయాలి. గణితంలో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఏ సబ్జెక్టులు ఏంటి దానికి సంబంధించి? సార్ బహుపదులు, సమితులు, సాంఖ్య శాస్త్రం దీంట్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా చూసుకుంటే ఇంకా మిగిలిన వాటిలో కూడా మంచి మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది. విద్యార్థి పీటీవీకి మరియు అమరావతి హెచ్డీటీవీ ప్రేక్షకుల నాయక నమస్కారాలు. 10వ తరగతికి మొదటిసారిగా వస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. బెస్ట్ ఆఫ్ లక్. మీరందరూ కూడా A1 గ్రేడ్లో పాస్ కావాలని ఆకాంక్షిస్తున్నాం మేము. అలాగని మీరు ఆంగ్లము ఫస్ట్ పేపరు, సెకండ్ పేపర్లో కూడా చాలా సున్నితంగా చదివి పార్ట్ బీలో చాలా ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి, సులభంగా కూడా మార్కులు వచ్చేదానికి అవకాశం. మీరు కొద్దిగా ఎక్కువగా సమయం కేటాయించి ఓపికగా చదివి బాగా తెచ్చుకోవాలి. అలాగనే గణితంలో కూడా సాంఖ్యశాస్త్రము, గ్రాఫ్, బహుపదులు ఇవన్నీ కూడా మీరు కొద్దిగా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటూ పిల్లలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. పీటీవీ మరియు అమరావతి HDTV వారికి కృతజ్ఞతలు. 10వ తరగతి పరీక్షలు హాజరవుతున్న విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. విద్యార్థులందరూ కూడా పరీక్షలు మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విద్యార్థులు సమయాన్ని ఎలా కేటాయించాలనే దాని మీద 1 మార్క్ ప్రశ్నకి 1 లేదా 2 వాక్యాలతో సమాధానం రాస్తే సరిపోతుంది. 2 మార్కులకైతే 4 వాక్యాల్లో సమాధానం రాస్తే సరిపోతుంది. అలాగే 4 మార్కుల ప్రశ్నలకి 6 నుండి 8 వాక్యాలు రాస్తే సరిపోతుంది. కొంతమంది మాకు సమాధానం తెలుసు కదా అని చెప్పి 2-3 పేజీలు రాసేస్తుంటారు. దానివల్ల చివరిలో ఉండే ప్రశ్నలకి సమాధానం రాయలేక అసంతృప్తితో పరీక్ష హాల్ బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది ముఖ్యంగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులు చేసే ముఖ్యమైన పొరపాటు. అలాగే కాంపోజిట్ తెలుగు పరీక్ష కూడా సమయం చాలకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు. 60 మార్కులకి 3 గంటల సమయం ఇస్తారు. ఇందులో కూడా వ్యాసాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ సమయ పాలన కానీ సరిగ్గా పాటించకపోతే కొన్ని ప్రశ్నలకి ఎంత ఎక్కువ రాశామన్నది కాదు, ప్రతి ప్రశ్నకి సమాధానం సమగ్రంగా ఉంటే బాగుంటుంది, సంక్షిప్తంగా ఉండాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.